వచ్చండి బ్రేక్ వింటేజ్ తలైవా ఇస్ బ్యాక్ ఇంక మరి ఇంకా ఆ రేంజ్ లో ఉందన్న ఒక్కలు కాదు ఇద్దరు కాదు ముగ్గురు సూపర్ స్టార్లు ఉంటారన్న ముగ్గురు మరి ఇంకా అసలు కళ్ళు తిప్పుకోలేం ఆ రేంజ్ లో ఉంది సినిమా అయితే లాగ్ అనేది లేదన్న అంటే ఏదో జరుగుతుందని అనుకుంటాం కానీ అది జరగదనమాట అదంతా ఒక ట్విస్ట్ లాగా మనకు కనబడుతుంది ఆ రేంజ్ లో ఉందన్న అది సినిమా చూస్తే అర్థమవుతుంది అంటే ఏంటి సినిమా ఇలా తీశారు అని అనుకుంటాం అంతే అది అనుకున్న లోపే ఒక పెద్ద ట్విస్ట్ చూపిస్తాడు అదంతా మనకి మైండ్ అంతా ఒక మోటివేట్ అయిపోతాను మరి ఇంకా అప్పుడైతే మరి గూస్ పింపుల్సే గూస్ పింపుల్స్ మొత్తం ఇవంతా వచ్చాయి అన్న వెనకథలు కూడా వచ్చాయి ఆ రేంజ్లో ఉంది బట్టలు చింపుకోవడమే తమన్నా సాంగ్ ఒక్కటే ఉంటుంది అన్న రా రావాలయ్యా రా 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 అంటే అది ఒక్కటే అన్న తెలుగులో నేను తెలుగులోనే చెప్తున్నాను తమిళ్లో చూశాను సినిమా తమిళ వర్షన్ చూశాను చాలా బాగుంది ఒరిజినల్ రజనీకాంత్ అగైన్ రిపీటెడ్ హిట్ అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే డైరెక్టర్స్ మూవీ టోటల్గా డైరెక్టర్ చాలా హోంవర్క్ చేశాడు అందరినీ యూజ్ చేసుకున్నాడు మూడు లాంగ్వేజెస్లో ఉన్న యాక్టర్స్ని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు ఎవరిని నెగ్లెక్ట్ చేయకుండా అగైన్ వన్ మోర్ హిట్ టు నెల్సన్ స్టోరీ ఎలా ఉందన్న చాలా బాగుంది స్టోరీ మనం ఎక్స్పెక్ట్ చేయం స్టోరీ వచ్చేసి ఒక్క అనిపిస్తుంది మనకు వచ్చేసి ఇలా అవుతుందేమో అనేసి బట్ దానికి కూడా ట్విస్టింగ్ ఇచ్చేసి చాలా బాగా హోంవర్క్ చేశాడు డైరెక్టర్ టోటల్లీ డైరెక్టర్స్ మూవీ మ్యూజిక్ అదర కొట్టేశాడు ఫైటింగ్స్ అవన్నీ జనరల్ రజనీకాంత్ మూవీలో అవన్నీ స్టైల్స్ ఫైట్స్ అవన్నీ మామూలు బట్ వెరీ గుడ్ డైరెక్టర్ చూసి రావడం జరిగింది మన జైలర్ మూవీ రజనీకాంత్ గారిది సో అనుకున్నంత అయితే ఏం లేదండి బట్ ఒక్కసారి అయితే మూవీని థియేటర్లో వచ్చి కానీ అంత ఇంపాక్ట్ అయితే ఏం లేదు మూవీలో నిద్ర వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది తప్ప ఎక్కడ కూడా ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసిన ఫీలింగ్ లేదు పాపం ప్రతి స్టెప్లో డౌన్ అవ్వకుండానే వెళ్ళాడు ప్లస్ పాయింట్ ఏంటి అంటే తమన్నా సాంగ్ ఒకటి బాగుంది అంటే ఆబ్వియస్లీ చార్ట్ బస్టర్ అయింది కాబట్టి అండ్ మూవీలో వచ్చేసి విక్రమ్కి సీక్వల్గా తీసినట్టు అనిపిస్తూ ఉంటుంది విక్రమ్ మూవీ కమల్ హాసన్ గారిది ఈ మూవీలో వచ్చేసి ఏం చేశారంటే శివరాజ్ కుమార్ని మోహన్ లాల్ గారిని చూపెట్టడం ద్వారా ఏదో హైప్ అవుతుంది అనేసి అనుకుంటాం కానీ వాళ్ళు కూడా మూవీలో డమ్మీ అయిపోవడం జరిగింది వాళ్ళ వల్ల ప్లస్ పాయింట్ ఏం జరగలేదు నెగటివే జరిగింది సో ఒక మూవీని చూసి ఇంకో మూవీ వాదం పెట్టుకోవద్దు ఎవరి డైరెక్షన్లో వాళ్ళే తీయాలి కానీ ఈ మూవీలో సూర్య హిట్ అయ్యాడు కదా సింగిల్ డైలాగ్తోని అనేసి అనుకుంటారు అట్లాంటివి వర్కౌట్ కావు నెక్స్ట్ రేపు వచ్చేది భోలా శంకర్ సో అదే వింటేజ్ చిరంజీవి గారిని చూసి ఈ మూవీ ఎట్లా ఫ్లాప్ అయింది ఆ మూవీ హిట్ అవుతుంది అనేసి నేను అనుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్.